పది సమస్యల గురించి ఈ రోజు పాంప్లెట్ చేసి ఈ మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. వాస్తవంగా నాకు చాలా ఒక రకంగా సంతోషం అనిపించేది ఏంటంటే మేము 60 15 ఉన్నా 70 ఉన్నా 80 ఉన్నా అవసరం వచ్చినప్పుడు పోరాటంలో వెనకంజ వేయమని చెప్పి అటు జిల్లాలో ధర్నాలు చేశారు. ఈ రోజు రాష్ట్ర కేంద్రంలో ఇందిరా పార్క్ దగ్గర వేల సంఖ్యలో వచ్చి ధర్నా చేస్తున్నారు. ఈ రకంగా వయస్సు మీరబడ్డ మేము వయస్సులో ముసలి వాళ్ళం కానీ మనసులో ముసలి వాళ్ళం కాదు, మనసులో ముసలి వాళ్ళం కాదు అని చెప్పి మీరు ఈ రోజు ధర్నా నిర్వహిస్తున్నందుకు అందరినీ అభినందిస్తున్నారు. వాస్తవంగా ఈ సమస్యలలో అత్యధిక సమస్యలు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లందరూ ఐక్యంగా కలిసి సాధించుకోవాల్సినవి. మొదటి సమస్య తీసుకున్నట్లయితే హెల్త్ కార్డ్స్ గురించి 1% ఇస్తే మేము సిద్ధంగా ఉన్నాం, కానీ మాకే ఇబ్బంది లేకుండా ఏ హాస్పిటల్ దగ్గర పోయినా కూడా వెంటనే వైద్యం అందించాలి తప్ప ఈహెచ్ఎస్ వర్తిస్తలేదు. గతంలో వర్తించేవి, ఇప్పుడు మీరు డబ్బులు కట్టండి, అవకాశం ఉంటే రియంబర్స్మెంట్ తీసుకోండి అనేవి, ఇటువంటి తంతులు వద్దనేవి స్పష్టంగా చెప్పడం జరిగింది. వెల్నెస్ సెంటర్లు పెట్టినప్పుడు కాస్త వెల్నెస్ అనిపించింది. ఖైరతాబాద్ కావచ్చు, వనస్థలిపురం కావచ్చు, జిల్లా కేంద్రాల్లో పెట్టినవి కూడా మొదటి దశలో అందరూ డాక్టర్లు వచ్చారు, కాస్త మీకు వెసులుబాటు కనిపించినట్టు అనిపించింది. కానీ తర్వాత చూస్తే వాళ్ళకి ఇచ్చే పేమెంట్ సరిగా లేవు కాబట్టి వెల్నెస్ సెంటర్లు అన్ని ఇప్పుడు వెల్నెస్ సెంటరే ఇల్నెస్ సెంటర్గా మారిపోయిన స్థితి ఉంది. వెల్నెస్ సెంటరే ఇల్నెస్ సెంటర్స్గా ఉన్నాయి కాబట్టి అది ఉపయోగం లేకుండా పోయింది. వెల్నెస్ సెంటర్లు ఇల్నెస్ సెంటర్గా మార్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరు మంచిగా లేదు, ఇది సరైనది కాదు అని అది సరైన రీతిలో పనిచేసే చర్య తీసుకోవడం, దానికి ఏదో కోట్ల కొద్ది డబ్బులు అవసరం లేదు, ఆ చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి లేదు. అదేవిధంగా అన్నిటికంటే దౌర్భాగ్యం అనిపించేది ఏంటంటే 398 అంటే స్పెషల్ టీచర్లుగా పనిచేసిన వాళ్ళు దాదాపు అందరు రిటైర్ అయిపోయారు, ఏదో కొద్ది మంది ఉన్నారు రిటైర్ కాకుండా. మేమేం కోరతలేము, పనిచేసిన కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వండి, నోషనలే అదేమైనా పెన్షన్లో కలిస్తే 2 ఇంక్రిమెంట్లు వస్తే 1 ఇంక్రిమెంట్ పెరిగి కాస్త పెన్షన్ పెరుగుద్ది, ఆ రకంగా కొంచెం పెన్షన్ పెరిగితే మేము గౌరవంగా జీవిస్తాం, మాకు బతుకు గౌరవంగా ఉంటుందని కోరుకుంటారు. అది పెద్ద సమస్య కాదు. ఈరోజు మన ఫస్ట్కే పిఆర్సీ గడువు అయిపోయింది. పిఆర్సీ కమిషనర్ వేయాలని, కమిషన్ నియమించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఐఆర్ ఇవ్వాలని చెప్పే డిమాండ్ ఉంది. వాస్తవంగా ఈ డిమాండ్ సంపత్ కుమార్ గారి నుంచి ముందు రావాల్సి ఉంటే వస్తాయి అనుకుంటే ఇప్పుడు మాట్లాడతారు కాబట్టి ఇస్తారని అనుకుంటాను. కానీ ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో జాయింట్ యాక్షన్ కమిటీ అంటే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు ఐక్యవేదిక. నేను కూడా టీచర్గా పనిచేసి రిటైర్ అయినా కాబట్టి సుధాకర్ అన్న గారు ఏంటంటే వారి నాయకత్వంలో కానీ అంతకుముందు కానీ తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అసలు ఉమ్మడి ఉద్యమాలు ఎలా ఉండాలని మనకు తెలియదు కాదు, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసైనా తప్పనిసరిగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఉమ్మడిగా ముందుకు రావాలని స్థితి నెట్టుకొచ్చిందని చెప్పి సందర్భంగా నేను భావిస్తున్నా. అందుకు మీరు తార్కాణంగా, అందుకు ప్రోత్సాహితులుగా ఉంటారని, అందుకు మోటివేటర్గా ఇప్పుడు ఈ ధర్నా ఉంటుందని చెప్పి భావిస్తున్నాం. మిగతా సమస్యలన్నీ తెలుసు. పెద్దలు హరిగోపాల్ గారు కొన్ని సమస్యలు మాట్లాడారు. నేను కూడా అనేక సందర్భాల్లో పెన్షన్ల మీటింగ్లు పెన్షన్ దగ్గరకు వస్తున్నాను, మాట్లాడుతున్నాను. మనం వయసులో పెన్షన్లు కావచ్చు కానీ మానసికంగా పెన్షన్లం కాము, మానసికంగా ఉత్సాహంతో ఉన్నాం అనేది వాస్తవం. కాబట్టి సమాజంలో ప్రతి సమస్య పట్ల పెన్షనర్లందరూ స్పందించాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా ఇప్పుడు చైర్మన్ గా పనిచేస్తున్న లక్ష్మయ్య గారు రెవెన్యూలో పనిచేసి రిటైర్ అయ్యారు. నేను కోరుకునేది ఏంటంటే అసలు ధరణి ఉంది, ధరణి ఎంతవరకు మంచిది, ఎంతవరకు చెడ్డది. అదే రకంగా పెన్షనర్లు అంటే అన్ని డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు మీ మీ డిపార్ట్మెంట్ లో నిష్ణాతులు, చాలా విషయాలు గమనించిన వాళ్ళు. మేము పెన్షనర్లు అయినాం కదా, రిటైర్ అయినాం కదా, ఆ శాఖ ఎడిపోతే ఏముంది, అదేమైతే ఏముంది మనం కాదు. ఆ శాఖలు, విద్యాశాఖ వాళ్ళు విద్యాశాఖ గురించి, రెవెన్యూ శాఖ వాళ్ళు రెవెన్యూ శాఖ గురించి, పంచాయత్ శాఖ వాళ్ళు పంచాయత్ శాఖ గురించి, అసలు గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగాలనుకున్నాం, ఏం జరగాలనుకున్నాం అందుకు అనుగుణంగా పాలన ఉందా లేదా అని కూడా పెన్షనర్లు పరిశీలించాలి మీ అనుభవాలు రాయాలి ఎక్కడ ఒక్కడి ఇయాల మనకు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా గాని ప్రింట్ మీడియా గాని అనుకున్నంత సహకరించకపోయినా సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియా కాబట్టి నేను చూస్తున్నా ఎక్కడో ఏదో మాట్లాడితే ఎవరో మీరు బాగా మాట్లాడారని చెప్తున్న సందర్భం ఉంది అది ఎక్కడ ప్రింట్ మీడియాలో లేదా నేషనల్ స్టేట్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అన్నిటికన్నా పవర్ఫుల్ గా సోషల్ మీడియా ఉంది కాబట్టి తప్పనిసరిగా సోషల్ మీడియాలో అన్ని అంశాలు కవర్ అవుతున్నాయి వివిధ ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి కాబట్టి నేను కోరేది ఏంటంటే మన హక్కులు కూడా మనం పోరాడదాం డిఏలు రావాల్సిందే డిఏలు పెన్షన్లకే కాదు నేను అక్కడ చూసినాక 2 DA బాకీ పెన్షన్లకు ఉంది ఎంప్లాయీస్ కూడా ఉంది పిఆర్సీ బాకీ పెన్షన్లకు ఉంటుంది ఎంప్లాయీస్ కు ఉంటుంది తర్వాత హెల్త్ కార్డ్స్ విషయం కూడా పెన్షన్లకు ఉంది అందరికీ ఉంది అయితే ఈహెచ్ఎస్ విషయం నాకు అసలు అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అంటే మనం 1% కట్ అయినా 2% కట్ అయినా కూడా మళ్ళీ గవర్నమెంట్ షేర్ ఎప్పటికప్పుడు వస్తేనే సరైన పద్ధతిలో పేమెంట్స్ ఉన్నప్పుడే ఎవరైనా హాస్పిటల్లు ఇవాళ ఎందుకు ఆరోగ్యశ్రీ కానీ ఈహెచ్ఎస్ పనిచేస్తలేదు ఆయా హాస్పిటల్లకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి మీరు చేయమని చెప్పి అక్కడ ఒప్పుకుంటున్నారు కానీ ఎప్పటి బిల్లులు అప్పుడే చెల్లిస్తే అది ఉండదు తర్వాత ఈ రోజు ఏంటి 1వ తారీఖున పెన్షన్ కావాలి అదేదో 15వ తారీఖు నేను అందుకనే అప్పుడప్పుడు అంటుంటా ముఖ్యంగా రామకృష్ణారావు గారు ఫైనాన్స్ సెక్రటరీ గారితో నేను 2-3 సార్లు అన్నా అయ్యా మీరేం చేయాలంటే 1వ తారీఖు హైదరాబాద్ జిల్లాలో చెల్లింపులు బంద్ పెట్టండి అందరికంటే చివరికి హైదరాబాద్ లో చెల్లించండి అప్పుడు నిజంగా తెలుస్తుందని చెప్తుంటా నేను చాలాసార్లు చెప్పాను ఎందుకంటే నాకు ఇప్పుడు ఎమ్మెల్సీ అలవెన్స్ వస్తుంది నల్గొండ జిల్లాలో నాకు ఉపాధ్యాయుడిగా రిటైర్ అయిన పెన్షన్ వస్తుంది ఈ 2 వస్తాయి నా ఎమ్మెల్సీ అలవెన్స్ ఎప్పుడు కూడా వర్కింగ్ డే అయితే 1వ తారీఖు నాడే వస్తుంది వర్కింగ్ డే కాకపోతే 2వ తారీఖు వస్తుంది కానీ నల్గొండ పెన్షన్ మాత్రం 12, 13, 15, 16 నాడు వస్తుంది మేము ఎప్పుడు ప్రజల్లో భాగం ప్రజల్లోనే ఉన్నాం ప్రజల కొరకే పనిచేస్తాం ఇప్పుడు అందుకే పెన్షన్ బతకడానికి ఏమంటున్నాం మా సమస్యలు పరిష్కారం చేయమంటున్నాం అనేది మనం కోరుతున్నాం అందరికీ నమస్కారాలతో ముగిస్తున్నాం థ్యాంక్